నేను వనుపూరి ప్రసాదన నేను కప్పలదురువ గ్రామంలో మీ సేవా కేంద్రం నడుపుతున్నాను మరియు సిఎస్పి సేవా కేంద్రం కూడా నడుపుతున్నాను 7వ తారీఖు రోజు జక్కం వేరయ్య అనే వ్యక్తి వీఆర్యాగా రామాపురం గ్రామంలో పనిచేస్తున్నాడు అతను ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఫస్ట్ 100 రూపాయలు తీమని చెప్పి తీసిన తర్వాత ఎంత బ్యాలెన్స్ ఉందని అడిగాడు 10544 రూపాయలు ఉందని చెప్పాను 10,000 రూపాయలు తీయండి అని చెప్పాడు 10,000 రూపాయలు తీసాను అప్పుడు ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అది అమౌంట్ హోల్డ్లో పడింది అమౌంట్ హోల్డ్లో పడిన తర్వాత వీరన్న గారు మీకు అమౌంట్ కావాలంటే మనం గ్రామం దగ్గర తీసుకొని తర్వాత 2వ రోజు మళ్ళీ పడతాయి పడిన తర్వాత నా దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు డబ్బులు నా దగ్గరికి తంబేసి నేను తీసుకుంటాను అని చెప్పాను ఇప్పుడు వద్దులే అని చెప్పేసి గ్రామంలోకి వెళ్ళేసి నా డబ్బులు తినేశారని చెప్పేసి దుష్ప్రచారం చేశారు వాళ్ళ మిస్సెస్ అందరూ చేశారు ఇంత లోపల నేను వద్దులేండి బ్యాంక్ కాడికి వెళ్దాం అని చెప్పాను బ్యాంక్ కాడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ కాడికి తీసుకెళ్ళాను బ్యాంక్ మేనేజరు కెనరా బ్యాంక్ మేనేజరు ప్రసాద్ నీకు సంబంధం లేదు ఈ విషయం ఈ అమౌంట్ హోల్డ్లో పడింది వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ లోపల పడిపోద్ది అని 11వ తారీఖు చెప్పాడు 11వ తారీఖు ఈవినింగే వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయింది 11వ తారీఖు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు ఈవినింగ్ అప్పుడు 12వ తారీఖు మార్నింగు డ్రా చేసుకున్న తర్వాత 12:30కి ఎంఆర్ఓ గారికి నా మీద అర్జీ ఇచ్చారు ప్రసాదు అనే వ్యక్తి నా డబ్బులు తినేశాడు అని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత వెళ్ళి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పాడు ఆల్రెడీ డబ్బులు తీసుకొని కనీసం ఎంఆర్ఓను కూడా ఇబ్బంది పెట్టినట్టు చేశారు గుండాల మల్లికార్జున్ అనే వ్యక్తి నా మీద ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు ప్రతి ఒక్కటి నా మీద ఏ తొరికినా కానీ దాన్ని పట్టుకొని ఈ విధంగా చేస్తున్నాడు దయచేసి కానీ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది ఈ ఆన్లైన్లో సాంకేతిక లోపాలు చాలా విధంగా జరుగుతుంటాయి అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి తర్వాత 2 రోజులకి మళ్ళీ అవి రెక్టిఫై అవుతాయి దీన్ని పట్టుకొని ఈ గుండాల మల్లికార్జున్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటి నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నన్ను ఇంతవరకైనా ఆపాలని కోరుతున్నాను ఇంక నుంచి ఈ గుండాల మల్లికార్జున్ అనే వ్యక్తి ఇంక నుంచి ఆగడాలు ఆపకపోతే నేను చట్టపరమైన లీగల్ యాక్షన్తో తీసుకోవాల్సి వచ్చి తీసుకుంటాను